పురుషులు కొద్దిమంది ఉన్నారు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఎవరు బిడ్డలు? మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక సైన్యం జ్ఞాపకం వస్తుంది. మీలో ఒక సైన్యం, మీలో ఒక బలము, మీలో ఒక శక్తి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క నిప్పు కణముగా కనబడుతున్నారు. ఏ కణముగా? నిప్పు కణముగా కనబడుతున్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్య సమూహంగా మీరు కనబడుతున్నారు. ఎందుకో చెప్పమంటారా? ఒక యవనస్తుడు దేశానికి చాలా అవసరం. యవనస్తుడు, యవన జీవితం అనేది దేవుడు మనకిచ్చింది. ఈ చిన్న జీవితం ఒక వ్యక్తి కలిగి దేవుడి కొరకు జీవించినప్పుడు నిజంగా ఆ జీవితం దేవుడి కొరకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండడానికి కృప కలిగిన ప్రభు సహాయం చేస్తాడు. మనకి ప్రతి బుధవారం కూడా యూత్ మీటింగ్ స్థలంలో మనకి ఉంటుందని మనం ప్రకటన చేసుకున్నాం. ఆ ప్రకటన చేసిన విధంగానే మీరు చాలామంది ఇదన్ను రావటం జరిగింది. ఇమ్మడి చాలా సంతోషం. ఇమ్మానుయేల్ యూత్, ఇమ్మడి ఇమ్మానుయేల్ యవనస్తుల సదస్సు కూడిక అన్నమాట. ఇమ్మానుయేల్ యవనస్తుల కూడిక. కాబట్టి ప్రతి బుధవారం కూడా ఈ విధంగా మనము దేవుడు యొక్క మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన సమయాన్ని, సందర్భాన్ని, దేవుడు ఇచ్చిన అనుకూలతను, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకుంటూ దేవుడి కొరకు జీవించగలిగిన వ్యక్తులుగా మనం ఈ రోజున ఉండగలగాలి. ఆ విధంగా ఉంటే మనల్ని బట్టి మన దేశము, మన ప్రజలు, మన సంఘం సంతోషించి ఆనందించడానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి ఒక వ్యక్తి కిరాణా షాపుకి వెళ్ళి 100 బస్తాల రైస్ బియ్యం కొన్నాడంట. 100 బస్తాల ప్యాకెట్ కొన్నాడు అన్నమాట. 100 బస్తాల ప్యాకెట్ తీసుకున్న ఆ వ్యక్తి ఎవరంటే కాస్త వృద్ధుడైన, ఎవరండి వృద్ధుడు అయిన ముసలివాడు, వయసు ఎక్కువైంది అన్నమాట, వయసు మళ్ళీ వ్యక్తి. ఆ వ్యక్తి షాపుకి వెళ్ళి 100 కిలోల బియ్యాన్ని తీసుకొని ఆ వ్యక్తి రావాలని షాపుకి వెళ్తే షాపులో ఉన్న షాపు ఓనర్ గారు ఈ విధంగా చెప్పారంట, అయ్యా నీవు ముసలు వాడవి, ఇదంత వెయిట్, ఇంత బరువు నువ్వు మొయ్యలేవు, ఈ బరువు నువ్వు మొయ్యగలవా? నువ్వు ఈ బరువును మొయ్యలేవు కాబట్టి ఎవరైనా ఒకరిని తోడు తీసుకున్నరా, ఎవరో బాబు రావాలంటే మీ మనవడు వచ్చాడా అని అడిగాడు, మీ కొడుకు వచ్చాడా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మా మనవడు ఉన్నాడండి, మా మనవడు బలవంతుడు, యవనస్తుడు, చక్కని వ్యక్తి, ఆయనైతే ఈ 100 క్వింటాల సునాయాసంగా మోచేస్తాడండి అని చెప్పి ఆ విధంగా తన మనవుడిని ఆ వృద్ధుడు తీసుకుని వచ్చాడట. తీసుకుని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ వ్యక్తి సునాయాసంగా ఆ యొక్క బస్తాను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇట్టాడు, మోసాడు, భుసాల మీద కిగ్గించుకున్నాడు, తీసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, యవనస్తులు ఈ రోజుల్లో దేవుని కొరకు కానీ, దేశము కొరకు కానీ, ఒక పని కొరకు కానీ ఈ రోజున చాలా అవసరం. ఈరోజున చాలా అవసరం. అదే చిన్నపిల్లవాడు ఏమండి ఆ బస్తా మొయ్యగలడా? మొయ్యలేడు. అలాగే వృద్ధుడు ఆ బస్తాను మొయ్యగలడా? మొయ్యలేడు. యవనస్తుడు కాబట్టి అంత బలాన్ని కూడగొట్టుకొని అంత బరువును కూడా చక్కగా మొయ్యగలిగాడు. నేను అంటున్న మాట ఏమిటంటే, దేవుడు యవన కాలంలో యవనస్తులకు దేవుడు ఒక మంచి పనిని దేవుడు అప్పగిస్తున్నాడు, ఒక మంచి బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు, ఒక మంచి విధిని, ఒక మంచి కార్యక్రమాన్ని దేవుడు అప్పగిస్తున్నాడు. అందుకని బైబుల్ అంటున్న మాట ఏమిటంటే, యవన కాలమున కాడిపోయిట నరునికి మేలు అని భక్తుడు కూడా బైబుల్ గ్రంథంలో ఆ చక్కని
మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏమండి, ఎందుకంటే యవనస్తుడు దేవుని కాడిపోయిట ఏమండి ఆ మనుషులకి మేలు, ఆ మనుషులకి దీవెన, ఆ మనుషులకి ఆశీర్వాదం. యవన కాలంలో నీవు ఎవరు, ఏమై ఉన్నావు, ఏం చేస్తావు అని మనం అడిగినట్లయితే, మీలో చాలామంది నేను డాక్టర్నండి అంటారు, నేను లాయర్నండి అంటారు, నేను ఏమండి నేను చాలా ఏమండి నేను సాఫ్ట్వేర్నండి అని అంటారు. చాలా రకాలుగా చాలామంది ఆ విధంగా చెప్పుకుంటూ వస్తారు. మీలో ఎవరైనా సేవకులు అవుతారా అని అంటే అమ్మో అని అంటారు. మీలో ఎవరైనా దేవుని పని కాడిని మోస్తారా, దేవుని కాడి మోసే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నారు, ఎవరైనా మోస్తారా అని మిమ్మల్ని అడిగినట్లయితే, అయ్యి బాబు మేము మొయ్యలేమండి, మాకు తెలియదండి, ఆ విషయం మాకు అవసరం లేదండి, మాకు ఇంకా బలం ఉంది, వయసు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, ఇంకా మేము దేవుని కొరకు బ్రతకాలండి అని మాట్లాడగలిగిన వ్యక్తులు చాలామంది ఈ రోజున ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, యవన కాలమున దేవుని కాడి మొయిట నిజంగా మనుషునికి మేలు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి నిజంగా మనుషులు ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆ విధంగా జీవించాలని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యవనస్తులు ఏమండి మూడు కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? మూడు కోరుకుంటారు. అవేమిటంటే చాలా రకాలుగా చాలా కార్యక్రమాలు లోకంలో ఉన్నాయి. అదేంటంటే ఫ్రేమ్, ఫేమస్, ఫాలోయింగ్. చెప్పండి ఒకసారి, ఫ్రేమ్, ఫేమస్, ఫాలోయింగ్. ఈ మూడు కూడా యవనస్తులకి చాలా అవసరం. అందరూ నన్నే చూడాలి, అందరూ నా మాటలే వినాలి, అందరూ నా వెనకాలే రావాలి, అందరూ నేనంటే ఇష్టపడాలి, అందరూ నన్నే పొగడాలి అని అనుకుంటారా లేదా? బాబు పిల్లలు యవనస్తులారా అనుకుంటారా లేదా? తప్పనిసరిగా అనుకుంటాం, అవునా కాదా? తప్పనిసరిగా అనుకుంటాం. మీరు పాడినప్పుడు మీకేసే చూడాలి, మీరు వాయించినప్పుడు అందరూ నాకేసే చూడాలి, మీరు వాక్యం చెప్పినప్పుడు అందరూ మీకేసే చూడాలి, మీరు చదువుకున్నప్పుడు, డ్యాన్స్ చేసినప్పుడు, క్రిస్మస్ కార్యక్రమాలలో కొన్ని స్కిట్స్ చేసినప్పుడు అందరూ మా వైపే చూడాలి, అందరి యొక్క మనసును మేము దోచుకోవాలి, ఆకట్టుకోవాలి అని అనుకుంటారా లేదా? తప్పనిసరిగా ప్రతి వారు కూడా అనుకుంటారు. అది మనుషుని నైజం, అది మనుషులలో ఉన్న చిన్న బలహీనతో లేకపోతే అది మరి ఏంటో తెలియదు, కానీ మనుషులు ఎప్పుడు కూడా ఆ విధంగా కోరుకుంటాడు. అయితే నేటి సమాజంలో యూత్ ఏమండి ఇవి కోరుకుంటాయి, మూడు కూడా కోరుకుంటారంట. ఏ మూడు అని చెప్పండి ఒకసారి, ఫ్రేమ్, ఫేమస్, ఫాలోయింగ్. ఫ్రేమ్ అంటే అర్థం ఏంటంటే నాకు గుర్తింపు, నాకు ఏమండి ఆ ఘనత నాకు రావాలి. ఏమండి నాకు ఫ్రేమ్ అంటే నన్ను గుర్తించాలి, ఘనత నాకే కలగాలి, ఆ ఘనత అంతా నాకే రావాలి అని చాలామంది యూత్ ఏదన్నా దీనివరకు ఏమండి ఎన్నో ప్రయాసం పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఘనత అంటే అవన్నీ నాకే రావాలి, నన్ను గుర్తించాలి, నన్ను ప్రజలు గుర్తించాలి, రికగ్నైజ్డ్ అన్నమాట, నన్ను ప్రజలు గుర్తించాలి. ఏమండి నన్ను ప్రజలు గుర్తించాలి, నన్ను ప్రజలు కనుగొనాలి అని చాలామంది ఈ రోజున ఈ లోకంలో చాలా పాటలు పడుతూ ఉన్నారన్నమాట, చాలా పాటలు పడుతూ ఉన్నారు. అయితే దేవుడు యొక్క వాక్యంలో కూడా మనుషుడు ఎప్పుడు ఏమండి గుర్తింపు పడతాడు అనేదానికి కూడా బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా సత్యాలు దేవుడు దాచిపెట్టాడు. ఒక ఆయన అంటాడు ఈ విధంగా, నీవు దేవుణ్ణి గుర్తిస్తే నిన్ను దేవుడు గుర్తిస్తాడంట. నీవు దేవుణ్ణి గుర్తిస్తే
దేవుడు నిన్ను గుర్తిస్తాడు, నువ్వు ప్రభుని ఘనపరిస్తే నిన్ను ప్రభు ఘనపరుస్తాడు అని దేవుడి వాక్యములో ఆ విధంగా ఉందన్నమాట. నన్ను ప్రేమించు వాణ్ణి నేను ప్రేమిస్తాను, నన్ను ఘనపరుస్తు వాణ్ణి నేను ఘనపరుస్తాను, నన్ను ప్రేమించు వాణ్ణి నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అని కృప కలిగిన యేసయ్య చెప్పిన ఆ మంచి సత్యాలు బైబిల్లో మనకి చాలా మనం చూస్తూ ఉన్నామన్నమాట. చూడండి, బైబిల్లో ఏ వ్యక్తులైనా దేవుణ్ణి ఘనపరిచారా అని చిన్న ఆలోచన మనం చేయగలగాలి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుణ్ణి ఘనపరిచారా అని మనం ఆలోచన చేయగలిగితే కొన్ని మాటలు చెప్తారు ఎవరైనా? ఎవరైనా కొన్ని పేర్లు చెప్తారా? ఏమండి, ఎవరు దేవుణ్ణి ఘనపరిచారు, ఎవరిని ప్రభు ఘనపరుస్తూ వచ్చాడు? కొన్ని మాటలు ఎవరన్నా చెప్పగలరా? ఏమండి అమ్మ? ఆ యోగు, దావీదు, యోసేపు, మోసే, దానియేలు, చాలా మంది వ్యక్తులు ఆ విధంగా దేవుణ్ణి ఘనపరుస్తూనే వచ్చారన్నమాట. దేవుణ్ణి ఘనపరుస్తున్నందువల్ల వారి బ్రతుకులో దేవుడు కూడా వారిని ఘనపరుస్తూ వచ్చాడు. ఏమండి, దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నాడు, దావీదును దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. మోసే భక్తుడు గొర్రెలు ఎక్కడో కాస్తుంటూ ఉన్నాడు, ఆయనను దేవుడు ఐగుప్తులో రాజు స్థానాన్ని దేవుడు ఆయనకి ప్రసాదించాడు. యోసేపు ఎక్కడో చిన్నవాడుగా అన్నల మధ్యన తండ్రి మందలు నేర్చుకుంటూ ఉన్నాడు. అలాంటి వాడిని దేవుడు ఐగుప్తులో రెండవ రాజుగా దేవుడు చేసేసాడు. అంత గొప్ప ఆధిక్యత, అంత గొప్ప ఆపర్చునిటీ ఎలా వచ్చింది అని అంటే, నీవు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా? చాలా సార్లు మన ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా, దేవుడు ఘనహీనపరచబడుతున్నాడా అని ఎవరొస్తారు ప్రతి బిడ్డ కూడా ఆలోచన చేసుకోవాలి. నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు చూసినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు తలస్తూ ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా, నీ ద్వారా దేవుడు ఘనహీన పరచబడుతున్నాడా? ఒక్కసారి మనము ఈ మాటలు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే దావీదు కూడా యవనస్తుడే. ఆ దావీదు ఈ విధంగా అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది, నా త్రోవకు నీ వాక్యము వెలుగుగా ఉంది అని అంటాడు. ఎందుకో తెలుసా, దావీదు చాలా మార్గాల్లో ఆయన తిరిగి ఆయన సంచరించి మార్గంలో పడిపోయిన అనుభవం దావీదుకు ఉంది, మార్గంలో తప్పిపోయిన అనుభవము దావీదుకు ఉంది, మార్గంలో తప్పిపోయి తప్పు చేసే అనుభవము దావీదుకు ఉందన్నమాట. అందుకనే ఆ దావీదు ఆ తప్పు తన జీవితంలో పదే పదే జరగకుండా ఆయన ఏమంటాడంటే, దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉందయ్యా. ఎందుకో తెలుసా, నేను వెళ్ళే మార్గంలో నా అడుగులు ఎక్కడ పడుతున్నాయో, చీకటిలో పడుతున్నాయో, వెలుతుల్లో పడుతున్నాయో, అబద్ధములో పడుతున్నాయో, మోసములో పడుతున్నాయో, పాపమనే ఊబులో పడుతున్నాయో, పాపములోనే చిక్కుకుపోతున్నాయో, ఎక్కడ ప్రభా నా అడుగులు పడుతున్నాయో నన్ను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి అని భక్తుడైన దావీదు ఆ విధంగా దేవుని సమక్షంలో చేసిన ప్రార్థన మనము చూస్తామన్నమాట. కాబట్టి నీవు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము ఉండాలి. అందుకనే మొదటి యోహాన పత్రికలో యోహాన్ అంటాడు ఈ విధంగా, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకో తెలుసా, దేవుని వాక్యము మీలో ఉన్నది కనుక మీరు బలవంతులు అని ప్రభులు వారు చెప్పారు. మీరు బలవంతులు అని దేవుని వాక్యం చెప్పారన్నమాట. చూడండి, మీ అందరిలో ఎవరండి బలవంతులు అని అంటే, మీకు మీరు కొట్టేసుకుంటారు, మీకు మీరు తింటేసుకుంటారు, నేనే బలవంతురాలి, నేనే బలవంతుని, నేను 100 మందిని 1000 మందిని కొట్టేస్తారు అని మీరే మాట్లాడతారు. మొట్టమొదటిగా ఆ ముందు కూర్చొని నా పాప ఏమంతా పోటీ పడుతుంది, ఏ అందరికన్నా నేను బలవంతురాలి,
ధూమ్ధామ్ దుష్ అంటారు అనమాట. అవునా కదా, ధూమ్ధామ్ దుష్ అంటారు అనమాట. అంటే అర్థం ఏంటంటే బలము దగ్గరికి వచ్చినప్పటికీ నేనే బలవంతుణ్ణి, నేనే బలవంతురాలని అని మనకు మనం చిన్నసార్లు ఆ విధంగా ఏమండి ఆలోచన చేస్తూ మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు నా మాట వినండి, దేవుని యొక్క వాక్యము ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైన బలవంతులు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు బాగుంటే, ఇప్పుడు చెప్పండి ఎవరు బలం, చెప్పండి ఎవరు బలవంతులు, ఎవరు బలవంతులు, అవి ఎవరు బలవంతులు? ఇప్పుడు దేవుని వాక్యము కలిగి ఉన్నవారు అంటే దేవుని వాక్యం నీలో కలిగి ఉందా లేదా, దేవుని వాక్యం నాలో కలిగి ఉందా లేదా, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాము లేదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము అంటున్న మాట ఏమిటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకో తెలుసా? దేవుని వాక్యం మీరు మీలో ఉండదు కనుక, మీరు పొందుకున్నారు కనుక, దేవుని వాక్యం మీకు తెలుసు కనుక మీరు బలవంతులని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తుంది అనమాట. అనగా దేవుని వాక్యము కలిగిన వారు బలవంతులు. ఆ బలవంతులు దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్న వారిని చూసి దేవుడు వారిని కూడా దేవుడు గణపరుస్తూనే వస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుందాక. ఎక్కడ మీరు అడుగు పెట్టినా సరే మిమ్మల్ని దేవుడు గుర్తిస్తూ వస్తాడు. సమాజంలోన, పాఠశాలలోన, కళాశాలలోన, ఏమంటే పనిలోన, ఉద్యోగంలోన, వ్యాపారంలోన, వృత్తులలోన, తల్లిదండ్రుల దగ్గర, ఏమండి కుటుంబ సభ్యుల దగ్గర, ఎక్కడ మీరు ఉన్నా సరే అక్కడ ఏమని దేవుడు గణపరుస్తూ వస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడో తెలుసా, మీరు దేవుళ్ళో ఆ వాక్యం ద్వారా బలాన్ని కలిగి ఉన్నప్పుడు. కాబట్టి యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు వాక్యం ప్రతిరోజు కూడా చదవాలి, నిత్యము చదవాలి. బైబిల్ చదవడము అది ఒక వ్యసనంగా మీకు ఉండాలి. బైబిల్ చదవటం అది ఒక అలవాటుగా మీ జీవితంలో, అది ఒక వ్యసనంగా అలవాటుగా ఉండాలి. ఆ విధంగా మీరు ఉంటే నిజంగా మీ జీవితాలు దేవుని కొరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుతుందా. పువ్వులు కాయలంటే నవ్వుతున్నారు, ఏమండి ఫలిస్తారు అంటే ఏమండి అర్థం ఏంటంటే అది కూడా మూడు పువ్వులు ఆరు కాయలే. కాబట్టి మీరు ఫలిస్తారని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడో తెలుసా, దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు. రెండో మాట ఏం చెప్పాడు చూడండి, ఏమండి ఫ్రేమ్ ఆ మొట్టమొదటి. రెండో మాట ఏంటంటే ఫేమస్, రికగ్నైజ్డ్ అన్నమాట. నన్ను గుర్తించాలి, ఏమండి నన్ను గుర్తించాలి, ఏమండి నన్ను చెప్పుకోవాలి అంటే పేరు ప్రఖ్యాతులు, ఏమండి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనమాట. ఏమండి ఆదికాండంలో ఒక గోపురాన్ని కట్టారు, ఆ గోపురం పేరు బాబెలు గోపురం. ఆ గోపురాన్ని కట్టిన వ్యక్తులు ఈ విధంగా అనుకుంటారు, మనము ఆకాశం అంటూ శిఖరాన్ని కట్టుకోము రండి, మనం మన పేరు ఈ లోకంలో వారు మ్రోగిపోవాలి, మన శిఖరము ఆకాశాన్ని అని అంటాలి అని అనుకున్నప్పుడు దేవుడు వారు మాట్లాడే భాషని అంతటిని కూడా దేవుడు తారుమారు చేస్తూ వచ్చాడు, తెగుమక్క చేస్తూ వచ్చాడు. రాయి తెమ్మంటే ఇసుక పట్టుకొచ్చాడు, ఇసుక తెమ్మంటే సిమెంట్ పట్టుకొచ్చాడు, సిమెంట్ పట్టుకురమ్మంటే ఏమండి మట్టి పట్టుకొచ్చాడు. అక్కడ ఏమైందంటే కట్టుబడుచున్న ఏమండి ఆ గోపురం యొక్క పని పూర్తిగా స్థలంలో ఆగిపోయింది అనమాట. అంటే శిఖరము పైకి ఏమండి అది కట్టబడలేదు, శిఖరము అక్కడతోనే ఆగిపోయింది అనమాట. దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకొని వారు గణపరచబడకూడదు అని ఉద్దేశం కాదు కానీ దేవుడిది, దేవుని కన్నా ఎక్కువగా ఏమండి దేవుని కన్నా ఎక్కువగా వారి మనసులో ఆలోచన చేసినందువల్ల దేవుడు వారి ఆలోచన తలకిందులుగా చేశాడని దేవుని వాక్యంలో ఆ విధంగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుందా. అట్లా ఫేమస్, ఫేమస్ అవునా కాదా? కొన్ని చెప్పండి, ఇప్పుడు అమ్మస్తులకు కొన్ని విషయాలు ఫేమస్ అయిపోయాయి, ఏం చెప్పండి వస్తారు. ఫ్యాన్సీ అంటే ఫేమస్, వాళ్ళకి ఫ్యాన్సీ అంటే ఫేమస్ అంటే చెప్పండి, ఫ్యాన్సీ అంటే చెప్పండి, ఫ్యాన్సీ అంటే ఏంటి, ఫ్యాన్సీ అంటే ఏంటి, ఏమండి ఫ్యాన్సీ అంటే చెప్పండి, ఏమండి ఇవి అవి
చేతికి ముక్కికి తలకి పెట్టుకున్న ఫ్యాన్సీ కాస్మోటిక్స్ అన్నమాట. ఫ్యాన్సీ కాస్మోటిక్స్ దేవ చూస్తాను, నాకు ఆ పాపం లేవండి, నేను ఏ నిరంజన్ అన్నట్టు చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాదు, అమ్మో దేవ కూడా దేవుని స్తోత్రం హల్లి మనం తగ్గు దేవిషంలో అలాగే పోదాం ముందుకి. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఫేమస్ అంటే పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు కూడా ఒక మనుషుడు దేవుని ద్వారా ఏమని అవస్థలు ఇప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారంట. అంటే ఎవరొస్తుంది రోజు కోరుకుంటుంది ఏమిటంటే పేరు ప్రఖ్యాతులు. ఏమండి పేరు ప్రఖ్యాతులు అంటే పేరు గడించాలి, ఒక మంచి పని చేసేయాలి, ఒక మంచి పని జరిగించాలి, ఒక మంచి పని ఏమండి అది జరిగించాలి, కొనసాగించాలి, ఒక మంచి పని కలిగి ఉండాలి అని చాలా మంది రోజున, చాలా మంది వ్యక్తుల రోజున ఫేమస్ కొరకు ప్రయాసపడుతున్న పనులు లోకంలో చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ మూడు దేని కొరకంటే యవనస్తుల్లో కలిగే ఆలోచన, ఈ మూడు కూడా యవనస్తుల్లో కలిగే ఒక ఏమండి కొన్ని ఉద్దేశాలు ఈ మూడు కూడా ఏమండి. అందుకనే ఆ ఫ్రేమ్ రెండవది ఏమిటంటే ఫేమస్ అనమాట. అంటే ఫేమస్ అనేది రోజున మనుషుల జీవితంలో చాలా ఇంపార్టెన్స్ అయిపోయింది అనమాట, ఇంపార్టెంట్ భాగం అయిపోయింది అనమాట, ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది అనమాట వారి జీవితంలో. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే పేరు ప్రఖ్యాతులు మనము సంపాదించుకుంటే వస్తాయా, లేకపోతే దేవుడిస్తే వస్తాయా? అమ్మ చెప్పాలి, దేవుడిస్తే వస్తాయా. అందుకే దావీదు అంటాడు, మాకు కాదు యెహోవా మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే నాయన, మీరు మాత్రమే ఘనతకు పాత్రులు, మీరు మాత్రమే ఘనపరచబడే దేవుడు, ఘనత మహిమ ప్రభావాలు అన్ని మీకు చెల్లిస్తున్నాము నాయన మేము, కాబట్టి మీరు మాత్రమే ఘనపరచబడాలి అని భక్తులు చాలా మంది ఆ విధంగా ఏమని చెప్పిన మాట మన బైబిల్లో చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, హీరోలు. ఎవరు చెప్పండి అసలు హీరోలు? అందుకే ఒక పాట పాడతారు చిన్న స్కూల్ పిల్లలు, సంసోన్ అంటే ఎవడరా బల బల వీరుడురా అని అంటారు, దావీదు అంటే ఎవడరా బల బల వీరుడు అని పాటలు పాడుకుంటామా లేదా? ఏమండి సంసోన్ ఏమండి గొప్ప బలము కలిగిన వాడు, దావీదు కూడా దేవుని ఆత్మశక్తితో నింపబడి గొప్ప బలము కలిగిన వాడు. ఆరు మూరల జనడ గొలియాతును ఒక ఒడిసిన రాయితో కొట్టి పడేశాడు. అప్పుడు దావీదు గొప్పవాడా, గొలియాతు గొప్పవాడా? దావీదే గొప్పవాడు. సంసోను 1,000 మంది ఫిలిస్తీనులను ఒక్కసారిగా కొట్టి పడేశాడు. అప్పుడు ఫిలిస్తీనుల బలవంతుడా సంసోను బలవంతుడా? సంసోను చాలా బలవంతుడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఈరోజున మనుషులు ఇవి చేసి అవి చేసి ఇవి పెట్టి అవి పెట్టి ఇందులో పాలుపంపులు పొంది అందులో పాలుపంపులు పొంది ఫ్రేమ్ ఏమండి అంటే ఫేమస్ ఈరోజున నా గురించే మాట కావాలి అనే ఉద్దేశం మనుషుల్లో పెరిగిపోతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుతాడు అంటే ఫేమస్ అంటే చూడండి మైకేల్ జాక్సన్, ఎంతమంది తెలుసు మైకేల్ జాక్సన్? చాలా మందికి తెలుసు. ఏమండి మైకేల్ టైసన్ చాలా మందికి తెలుసు, పిటి ఉషా, ఆ తర్వాత సింధు, ఆ తర్వాత కొన్ని పేరు చెప్పండి మీరు ఏమన్నా అమ్మా, సానియా మీర్జా, ఇంకా సరీనా, ఇంకా మెరికో, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయ్, ఇంకా ఇంకా చెప్పాలి చాలా మంది, చాలా మీరు చెప్పలేదు మన భారత చెప్పండి. సాంతాబాయ్ అబ్బో, వెరీ గుడ్, సంతోషం. ఇంకా 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 కరణం మల్లేశ్వరి, ఇంకా చాలా అద్భుతమైన పేర్లు చెప్పారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి బైబిల్లో హీరోలు నేను చెప్పండి సార్, బైబిల్ ఏదో చెప్పండి సార్, బైబిల్ హీరోలు, బైబిల్ హీరో చెప్పండి. ఇస్రాయిల్ దావీదు, ఓకే సంతోషం. అమ్మా సంతోషం. ఇంకా ఆడవాళ్ళ పేర్లు, ఆడవాళ్ళు చెప్పండి, మగవాళ్ళ మగవాళ్ళు చెప్పండి, చెప్పండి. ఇస్తారు రూతు, ఓకే. ఇంకా దెబోరా, దెబోరా, ఓకే ఓకే ఓకే.
రాహాబు. ఓకే ఓకే ఓకే. మరియమ్మ గొలియాత, గొలియాత్ పనికిరాని హీరో రావాడు, వాడు కాదు. దావీదు హీరో, దానియేలు హీరో, యోసేపు హీరో, సంసోను హీరో. ఏమండి, అయితే నేను అంటున్నాను ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, వారు హీరోలు కావడానికి ఏసయ్యే కారణము. దేవుని స్తోత్రం కలుగుతుందా, వారు హీరోలు కావడానికి దేవుడే కారణము. ఏమండి, దేవుణ్ణి జీవితంలో లేకపోతే నీ జీవితం జీరోగా మార్చబడిపోతుంది. ఏమండి, దేవుడు ఉంటే హీరో, లేకపోతే జడ్జిఆర్ఓ. జడ్జిఆర్ఓ అంటే సున్నా, జీరో అంటే మనుషుల జీవితంలో ఏదైతే మనం చెయ్యలేమో అది దేవుడు మన పట్ల ఇప్పుడు కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. అందుకే మనుషులు ఎప్పుడు కూడా తనకు తాను ఘనతను కోరుకోలేదు, కానీ మనుషులు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తనను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడంట. ఏమండి, మనము హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు, మనము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇప్పుడు అంటున్నాను, నీ జీవితంలో ఫేమస్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు తగ్గించుకోవాలి, దేవుణ్ణే ఘనపరుస్తూ రావాలి. ఘనత మహిమ ప్రభావాలు నాకు కాదు నాయన, నీకే రావాలి, నీరే చెందాలి ప్రభువా అని ఒక వ్యక్తి ఆ విధంగా అనుకున్న నాడు దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తులు దేవుడు ఎప్పుడు కూడా ఘనపరుస్తూనే వస్తాడు. దేవుని స్తోత్రం. మూడో వాడు చెప్పేద్దాం, వచ్చిందిగా మూడో వాడు చెప్పండి ఒకసారి. ఫాలోయింగ్, దేవుని స్తోత్రం. ఏయింగ్, ఫాలోయింగ్. ఏమంటే ఫాలోయింగ్ అంటే అర్థమేంటి, ఫాలోయింగ్ అర్థమేంటి, అర్థమేంటి, నన్నే వెంబడించాలి, వెంబడించడం అనమాట ఫాలోయింగ్ అంటే. అర్థమేంటండి, ఫాలోయింగ్ అనగా వెంబడించటం, వెంబడించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ వెంబడించేది చాలా దుర్భరమైన స్థితి అన్నమాట. ఇది వెంబడించడం చాలా కష్టమైన పరిస్థితి అన్నమాట. చూడండి, లోకము అంతా ఏసైని వెంబడించారంట. ఎవరిని వెంబడించారు, ఏసైని లోకం అంతా వెంబడించారంట. అనగా అర్థం ఏమిటంటే, యేసు కలిగిన ఆ మంచి కార్యాలను బట్టి, జీవితాన్ని బట్టి, యేసు చేసిన ఆ మంచి అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రజలు అందరూ కూడా యేసైని వెంబడిస్తూ వచ్చారంట. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, లోకమే ఆయనను వెంబడించిందని వాక్యంలో చూస్తాము. దేవుని స్తోత్రం కలుగుతాక. లోకం అంతా యేసయ్యను వెంబడించింది, లోకం అంతా యేసయ్యను వెంబడించింది. అబ్బా, లోకం అంతా యేసయ్యను వెంబడిస్తే యేసయ్యలో ఏముంది, యేసుని ఎందుకు అంతగా వెంబడించాలంటే, అయినా ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి చూపించాడు ఆయన. ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన నియమాలు, నిబద్ధతలు, కొన్ని క్రియలు, క్రమశిక్షణ, కొంత విధి, కొంత విధానము అన్నీ కలిగి జీవించినందువల్ల ఆయన బ్రతికిన బ్రతుకు అనేక మంది జీవితాల్లో ఒక ప్రభావితాన్ని చూపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఏమిటంటే ఫాలోయింగ్ అన్నమాట. దేవుని స్తోత్రం. యేసయ్యను 70 మంది శిష్యులు వెంబడించారు. యేసయ్యను అంతర్గతంగా 3 శిష్యులు వెంబడించారు. ఆయన ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి, ఏ పల్లెకు, ఏ పట్టణానికి వెళ్ళా సరే ప్రజలు తండోపు తండాలుగా వచ్చి యేసుని చూడాలి, యేసును ముట్టాలి, యేసును తాకాలి, యేసుతో నా యొక్క ఏమండి అలా బ్రతుకులో ప్రార్థన చేపించుకోవాలి, యేసు నన్ను తాకితే చాలు నా జీవితం పరివర్తన అవుతుంది, యేసు తాకితే చాలు నా జీవితంలో ఉన్న రోగం, పాపం, శాపం అన్ని బయటికి వెళ్ళిపోతాయి అని ఆ దినమున ప్రజలు ఆ విధంగా యేసయ్యను నమ్మారంట. దేవుని స్తోత్రం. ఈ రోజున మనుషులకు ఫాలోయింగ్ అయిపోతుంది, అవునా కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఫాలోయింగ్ ఎవరికి తెలిసినా, ఈ ఫాలోయింగ్ ఇక్కడ యూత్ కొంటారు అనమాట. ఎవరికి ఉంటుంది, యూత్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందా లేదా, అవునా కాదా? నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీ జీవితంలో, మీ దగ్గర మీతో. ఏమండి, ముసలోడిని ఎప్పుడు వెంబడించదు, ముసలమ్మని ఎవరు వెంబడించరు,
కానీ ఒక్క యూత్ ఒక్క స్త్రీ గాని పురుషులు గాని వెళ్ళినట్లయితే అందరూ కూడా ఆ బాబునే చూస్తారు, ఆ అమ్మనే చూస్తారు అన్నమాట. ఎందుకో తెలుసా, ఈ రోజున ఏమండి యూత్ కి అంత ఫాలోయింగ్ ఉందన్నమాట. వాళ్ళకి చూస్తే వీరేమని తక్కువలా, వీళ్ళు ఇంకా వాళ్ళకు ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి ఏమండి నడక మారిపోతాయి, మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, అంతకు ముందు రాని మాటలన్నీ వచ్చేస్తాయి, అంతకు ముందు రాని నడక అంతా వచ్చేస్తాయి, అంతకు ముందు రాని ఎక్స్పోజింగ్ అంతా అప్పుడే మనం చూపించేస్తాం. అది పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అది ఎవరి ఆడబిడ్డలు కానివ్వండి, అది ఎవరి మగబిడ్డలు కానివ్వండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట అవునంటారా కాదంటారా ఏమండి, ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నారా మీరు? దేవుని స్తోత్రం. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఈ దినమున ప్రజలు ఆ విధంగా కోరుకుంటారు. కానీ పిల్లరా, వాక్యం అంటున్న మాట ఏమిటంటే నీవు క్రీస్తుని గమనించే వ్యక్తిగా ఉండాలి, కానీ నీవు అనేక మంది నన్ను గమనించాలి అనే ఆ మనసు ఎప్పుడు మనము కలిగి లోకంలో ఉండని ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పమంటారా, మనము క్రీస్తుని గమనిస్తే మనల్ని ప్రజలు మంచిగా వెంబడిస్తారు. మనము క్రీస్తును కలిగి ఉంటే ప్రజలు మనల్ని ఎవరు గుర్తించి మంచిగా వెంబడిస్తారు. ఎందుకో తెలుసా, పలానా అక్క, పలానా తమ్ముడు, పలానా అన్న, పలానా చెల్లి మంచి పరిశుద్ధమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మంచి జీవితం జీవిస్తారు, నమ్మకంగా జీవిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎంత మంచిగా మాట్లాడతారో తెలుసా, ఎంత మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారో తెలుసా, ఎంత మంచిగా చూస్తారో తెలుసా, ఎంత మంచిగా ఉంటారో తెలుసా. ఆ జీవితమే నా జీవితాన్ని ఏమండి ఆ చెప్ప గొప్పుకోక తప్పదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను ఈ రోజున ఒక యవన బిడ్డ ద్వారా, ఒక క్రైస్తవ యవన బిడ్డ ద్వారా సమాజము సంఘము ప్రభావితం చేయబడితే ఏమండి ప్రభావితం చేయబడితే ఈ ప్రభావితం అనేది ప్రభావం అనేది అనేక మంది మీద పడే అవకాశము ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకండి, అందుకని క్రైస్తవులు చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం దేవుని కొరకు కాపాడుకుంటూ ముందుకు సాగవలసిన వ్యక్తులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను ఒక్క యవనస్తుని మీద, ఒక్క యవన సహోదరి సహోదరుల మీద ఏమండి మీరు బాగా గమనించండి, లోకపు ప్రభావం ఉంటుంది, రెండవది సాతాను ప్రభావం ఉంటుంది, మూడవది ఏమండి సమాజంలో ఆ వ్యక్తి మీద ప్రభావం పడే అవకాశము ఉందన్నమాట. అంటే సమాజం ప్రభావము, సాతాను ప్రభావము, లోకం ప్రభావము, దేవుని ప్రభావము, ఈ మూడు ప్రభావాలు కూడా ఆ వ్యక్తి మీద పడే ప్రమాదము ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి ఏమండి, ఆ వ్యక్తి దేని కొరకైతే ఇన్స్పైర్ అవుతాడో, దేని కొరకైతే ఆ వ్యక్తి ఏమండి ఆ ప్రభావితం చెందుతాడో, ఆ వ్యక్తి పొందిన ప్రభావాన్ని బట్టి, ఆ ప్రభావితాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగానే చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సంఘానికి అందరు కూడా దేవుడు నాకు కావాలి అబ్బా అని వస్తారా, దేవుడు నాకు కావాలి అని అబ్బా అని వస్తారా? ఒక రోజున ఇద్దరు అవనస్తులు మాట్లాడుకుంటున్నారు. ఒరే బాబు ఏమురా ఆ సంఘానికి వెళ్ళదు అని అంటే ఆ యవనస్తులు అంటున్నాడు, ఇదిగా ఆ సంఘానికి యవనస్తులు ఎవరు రాదు, అందరు ముసలోళ్ళే వస్తారు, నేను చూడడానికి ఒకరు కూడా అక్కడ లేరు యవనస్తులు అని ఆ వ్యక్తి బయటికి వెళ్ళి ఆ విధంగా చెడ్డగా మాట్లాడుకుంటున్నాడు. అంటే ఏమిటారా అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావం అంత దేని మీద అంటే ఒక యవనస్తుల మీద మాత్రమే ఆ మనుషుడు మనసు పెట్టగలిగాడు. కానీ పిల్లరా, వాక్యం అంటున్న మాట ఏమిటంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి ప్రభావాన్ని కలిగి జీవించాలి, మంచిగా ప్రభావితం చెందాలి. ఆ మంచిగా పొందిన ప్రభావం అనేది మన సమాజంలో చాలా వరకు దారితీసే అవకాశం ఇదనమున ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక యవనస్తుని మీద లోకము, పాపము, సాతానుడు, మనుషుడు ఈ నలుగురు కూడా ప్రభావాన్ని చూపించినప్పుడు
మనము దేనికైతే ప్రభావం చెందుతామో మన జీవితంలో అదే జరగడానికి అవకాశం దినమున ఉంది. దేవుని స్తోత్రం కలుగుతాక. ఒక క్రైస్తవుని యొక్క యవన సహోదరి సహోదరుడు ఎప్పుడు కూడా మంచిగా ప్రభావితం చెందాలంటే వాక్యం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి జీవించాలి. వాక్యం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకాలి. ఆధారపడి జీవించిన నాడు, బ్రతికిన నాడు, ఒక వ్యక్తి ఏమండి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకున్న నాడు, ఆ వ్యక్తి యొక్క జీవితము సమాజంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యవనస్తులు ఏమండి యవన కాలంలో దేవుని కార్యమైన నరునికి మేలు, నరునికి మేలు. ఈ మేలుకరమైన జీవితాన్ని ఒక వ్యక్తి దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటే నిజంగా ఆ సమాజము, ఆ ప్రాంతము, ఆ సంఘము దేవుని ద్వారా ప్రభావితం చెందడానికి ఈ రోజున అవకాశం చూపించాలని చెప్పమంటారా? ఈ రోజున యవనస్తుడు ఏమండి సాతానికి కావాలి, లోకానికి కావాలి, సమాజానికి కూడా కావాలి. చూడండి ఏమండి మావోయిస్టులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఏమండి లోకంలో చెడుకలు చేసే వారు చాలా మంది ఉన్నారు. కానీ నేను అంటున్న మాట ఏమిటంటే చూడారా, అన్ని శాఖల్లో కొన్ని రోజున ఏమండి మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే యూతే 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 అవునంటారా కాదంటారా? యూతే చూడండి, మిలిటరీ ఎవరు కావాలి, మిలిటరీ ఎవరు కావాలి చెప్పండి, మిలిటరీకి ఎవరు కావాలి? ముసలోడు కావాలా, మడగోడు కావాలా, యవనస్తులు కావాలి, పోలీసు వాళ్ళకి ఎవరు కావాలి, యవనస్తులు కావాలి, ధనవంతులు కావాలి. ఎందుకంటే వారు ఏమండి యుద్ధ భూమిలో ఉంటారు కాబట్టి వారు పోరాడే వారు పోరాడేవారు కాబట్టి పోరాటంలో ఉన్న ఆ వ్యక్తులు దేవుని కొరకు ఒక మంచి ఆశ కలిగి ఆరాటాన్ని కలిగి వారు ఉంటారు కాబట్టి పోరాడేవారు ఎప్పుడు కూడా బలవంతులుగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగులుగాక. పోరాడే వారు ఎప్పుడు కూడా యవనస్తులుగానే ఉండాలి, ప్రార్థించే వారు ఎప్పుడు కూడా యవనస్తులుగానే ఉండాలి, దేవుని సముఖంలో జీవించే వారు ఎప్పుడు కూడా యవనస్తులుగానే ఉండాలి, దేవుని సముఖంలో ప్రార్థించే వారు ఎప్పుడు కూడా యవనస్తులుగానే ఉండాలి. ఆ యవన బలమును ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుకొని జీవిస్తే నిజంగా వారి జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగులుగా. ఒక్క మాట చూడండి, ఈరోజు నేను చూడండి పేరా, నేను యవనస్తులైతే రోజున నేను రోజున లోకానికి కావాలి, సాతానికి కావాలి, దేవునికి కూడా కావాలన్నమాట. చూడండి, నిన్ను లోకము మరొక రకంగా ఓడుకుంటుంది, నిన్ను పాపము మరొక రకంగా ఓడుకుంటుంది, నిన్ను దేవుడు మరొక రకంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి గురించి ఈ ముగ్గురు ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటారు ఏమండి కృపరావు నాకు కావాలి నాకు కావాలని, లోకం అంటది పాపం అంటది సాతానని అంటాడు. ఏమండి ఇమ్మాన్యుయేల్ చర్చిలో ఉన్న యూత్ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని, లోకము దేవుడు సాతాండు, సాతాండు లోకము దేవుడు, దేవుడు సాతాండు లోకము, ఆ విధంగా పోరాడుతూనే ఉంటారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను ఈ పోరాటంలో నీవు ఎవరి పక్షమున చెందిన వ్యక్తివి, ఈ పోరాటంలో నువ్వు ఎవరి పక్షమున చెందిన వ్యక్తివి, నువ్వు లోకపు పక్షంగా ఉంటావా, పాప ఏమండి పాపపు పక్షంగా ఉంటావా, నువ్వు దేవుని పక్షంగా ఉంటావా. దేవుని పక్షంగా ఉంటే నీ జీవితానికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి రోజున అవకాశం చాలా నీ జీవితంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే యూత్ ఎప్పుడు కూడా ఏమండి ఇవన్నీ కోరుకుంటారు, ఈ మూడు కోరుకుంటారు. మూడు చెప్పండి సార్, మూడు చెప్పండి. ఫ్రేమ్, ఫేమస్, ఫాలోయింగ్. ఫ్రేమ్, ఫేమస్, ఫాలోయింగ్. ఈ మూడింటికి ఆధారము దేవుడే ఉంటే అప్పుడు నీ జీవితం దేవుడి కొరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందరం తలలో వచ్చి కన్ను మూసుకుందాం, ప్రార్థిద్దాం. మన జీవితంలో దేవుడు సహాయం చేయనివ్వండి.
మన జీవితంలో ప్రభు సహాయం చేయబడి అందరము మా గురించి దేవుని సమక్షంలో ప్రార్థిద్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన నడిపించి ప్రభు మహిమపరుస్తారు. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారి సమయంలో మరి ప్రార్థించి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. మనం అందరం కూడా